ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఇంపాసిబుల్ అనేది పాసిబుల్ చేసి చూపిస్తాడు. అసలు ఎలాన్ మస్క్ స్పెషాలిటీ ఏంటి? అసలు ఎలాన్ మస్క్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతం ఆయన 4 ఫ్యూచర్ ప్లాన్స్ చేశాడు. ఆ 4 ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, అదే స్టార్లింక్. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఇంటర్నెట్ అందిస్తాడు. ఇంటర్నెట్ అందించడం ఏంటి అని అనుకుంటున్నారేమో. మనకి ప్రస్తుతం ఇంటర్నెట్ని వేరే దేశాల నుంచి సముద్రం ద్వారా వేల కొద్ది కిలోమీటర్లు కేబుల్స్ వేసి అందిస్తున్నారు. ఇలా చాలా ఖర్చు అవుతుంది. మన దేశానికి వచ్చేసరికి దాని కాస్ట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించడానికి ఎలాన్ మస్క్ ఒక ప్లాన్ వేశాడు, అదే స్టార్లింక్. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది శాటిలైట్స్ ద్వారా అందిస్తాడు. శాటిలైట్స్ ద్వారా అందించడం ఏంటి అని అనుకుంటున్నారు. శాటిలైట్స్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. శాటిలైట్స్ ఫస్ట్ రాకెట్స్ ద్వారా శాటిలైట్స్ని లాంచ్ చేస్తాడు. ఇలా లాంచ్ చేయడం వల్ల శాటిలైట్స్ అనేవి మన భూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ ఒక్కొక్క శాటిలైట్ 1000 కిలోమీటర్ రేడియస్ని కవర్ చేస్తుంది. ఈ శాటిలైట్స్ కింద ఉన్న వాళ్ళు, ఈ శాటిలైట్ పెట్టుకున్న వాళ్ళకి ఇంటర్నెట్ అనేది చాలా బాగా అందుతుంది. తర్వాత మనకి ఒక యాంటీనా ఇస్తారు, అదే స్టార్లింక్ యాంటీనా అను రూటర్. ఈ యాంటీనా అనేది సేమ్ మన డిటిహెచ్ యాంటీనా లాగే ఉంటుంది. ఈ యాంటీనా అనేది మనం మన ఇంటి పైన పెట్టుకోవాలి. ఇంటి మీద పెట్టుకోవడం వల్ల ఆ కేబుల్ అనేది మన రూటర్కి కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంటర్నెట్ అందుతుంది. ఇలా చాలా సులభంగా మనకి ఇంటర్నెట్ అందించడానికి ఎలాన్ మస్క్ ఒక ప్లాన్ వేశాడు. ఇదే ఆ ప్లాన్. ఈ ప్లాన్ చాలా బాగుంది కదా. ఇది మన ప్రపంచంలోకి మొత్తం అందుబాటులో రావడానికి ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. అది వచ్చేసరికి మనకి 2030 సంవత్సరం నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలోపు మనం అందరం స్టార్లింక్ యాంటీనాసే వాడుతూ ఉంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం, అదే సోలార్ సిటీ. మనం చాలా వరకు కరెంట్ని బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు 80% దాకా కరెంట్ అనేది బొగ్గు ద్వారా ఉత్పత్తి అయింది. దీనివల్ల మనకి కాలుష్యం అనేది రోజుకి ఎక్కువైపోతుంది. ఈ కాలుష్యం తగ్గించడానికి ఎలాన్ మస్క్ ఒక గ్రేట్ ప్లాన్ వేశాడు. అదేంటో చూద్దాం, అదే సోలార్ సిటీ. ఈ కంపెనీ అనేది వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళ దగ్గర నుంచి కొన్నాడు. వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళకి ఐడియా ఇచ్చింది కూడా ఎలాన్ మస్క్. కానీ ఆ కంపెనీ లాసెస్లో రన్ అవ్వడం వల్ల ఎలాన్ మస్క్ దాన్ని కొన్నాడు. ఎలాన్ మస్క్ కొన్నాక దానికి చిన్న చిన్న అభివృద్ధులు చేశాడు. అవి ఏంటంటే సోలార్ లీజింగ్. సోలార్ లీజింగ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి దానికి చాలా వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తగ్గించడం కోసం ఈ సోలార్ లీజింగ్ కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఎలాగంటే వాళ్ళు మన ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టడానికి ముందు ఒక అగ్రిమెంట్ చేయించుకుంటారు. ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే మన ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి అనుమతించినట్టు ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. ఇలా సైన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మన ఇంటి మీద సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత అది మన ఇంటికి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. ఈ సోలార్ ప్యానల్స్ అనేది ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్లో వచ్చే బిల్ అనేది మనమే కట్టుకోవాలి. ఇది నార్మల్ కరెంట్ బిల్ కంటే చాలా 50% వరకు తక్కువ వస్తుంది. ఇదే సోలార్ లీజింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం, నెంబర్ 3, అదే న్యూరాలింక్. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్స్, అలాగే ఏం నడవలేని పర్సన్స్, అలాగే స్పైనల్ కార్డ్ డిసీజెస్ ఉన్న పర్సన్స్కి ఈ కంపెనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే మన బ్రెయిన్లో వాళ్ళు ఒక చిప్ పెడతారు. ఈ చిప్ పెట్టడం వల్ల మనం కంప్యూటర్స్ని అలాగే మొబైల్ ఫోన్స్ని మన చేతి టచ్ లేకుండానే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మన బోన్స్ అనేవి ఆటోమేటిక్గా రెస్పాండ్ అయ్యేలా కదిలేలా చేయొచ్చు ఈ చిప్ ద్వారా. అలాగే ఈ కంపెనీ ఇంకో ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేసింది. అదేంటంటే ఇప్పుడు మనం డాక్టర్ కావాలంటే ఇంత కష్టపడి చదవాలి, అలాగే ఇంజనీర్ కావాలంటే ఇంత కష్టపడి చదవాలి, అసలు ఇంత కష్టపడిన అవసరమే లేదు. ఈ చిప్ కనుక అభివృద్ధిలోకి వస్తే మనం ఇంత కష్టపడి చదవనాల్సిన అవసరమే లేదు. జస్ట్ మనం ఈ చిప్ మన బ్రెయిన్లో పెట్టుకొని మనకి ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోవడమే. అదేంటంటే మనం డాక్టర్ కావాలంటే డాక్టర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం, అదే ట్రాఫిక్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మనకి చాలా ఇబ్బంది ఫేస్ అయిన ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసం ఈ బోరింగ్ కంపెనీ వచ్చింది. ఈ బోరింగ్ కంపెనీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన వాహనాలని రోడ్డు మీద కాకుండా ఫోన్స్ ద్వారా తగ్గించాలి. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే మన కారు మన రోడ్డు మీద ఉన్న లిఫ్టింగ్ మిషన్స్ ద్వారా పక్కకు వెళ్ళి దాన్ని పార్క్ చేయవలసి ఉంటుంది.
ఇలా పార్క్ చేయడం వల్ల మనల్ని ఆ మిషన్ అనేది టనల్లోకి తీసుకెళ్తుంది. ఈ టనల్ ద్వారా మన డెస్టినేషన్ రాగానే మళ్ళీ మన లిఫ్టింగ్ మిషన్ అనేది పైకి లేచి మనల్ని అక్కడ విడిచిపెడుతుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ తగ్గుతుంది, అలాగే మన స్కీన్ టైం కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ టెస్టింగ్ కూడా అయింది. ఎలాగంటే ఒక వాహనాన్ని రోడ్డు మీద స్టార్ట్ చేశారు, అలాగే ఇంకో వాహనాన్ని టనల్ ద్వారా స్టార్ట్ చేశారు. ఏది ముందు వెళ్తుందని చూశారు. టనల్ ద్వారా వెళ్ళిన వాహనాన్ని ముందు వచ్చింది, టనల్ ద్వారా వెళ్ళిన వాహనం 1 మినిట్లో వచ్చింది, అలాగే రోడ్డు మీద వచ్చిన వాహనం 4 మినిట్స్ పట్టింది. మీరు చూడొచ్చు ఏది ఫాస్ట్గా ఉంది, ఏది ఈజీగా ఉంది. టనల్ వే ఈజ్ బెస్ట్. దీన్ని అభివృద్ధి చేయడానికి ఎలా మనసు చాలా కష్టపడుతున్నాడు. ఇది మనకు అభివృద్ధిలోకి వస్తే మనకి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తీరిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.